ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు. తిరుమలలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పరిశీలనలు. శ్రీ వెంకటేశ్వరాలయంలో కొనసాగుతున్న యాగశాల క్రతువులు, కుంభాభిషేక మహోత్సవాలతో శోభిల్లుతున్న కన్యాకుమారి. తిరువాయూరులో ఘనంగా త్యాగయ్య ఆరాధనోత్సవాలు. పంచరత్న కీర్తనలతో వాగ్గేయకారుడికి కళాకారుల నీరాజనం. దాసభక్తికి చిహ్నంగా వెలుగొందుతున్న ఆలయం చిత్తూరు జిల్లా టీ పుత్తూరులోని కోదండరాముని నిలయం. ప్రత్యేక కథనం. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరం కృషి చేస్తోందని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన తిరుమలలోని పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైను, అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లను సందర్శించి అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సర్వదర్శనం కాంప్లెక్స్లోని లడ్డూ కౌంటర్లో సిబ్బంది భక్తులతో ఓపిక్గా మెలగాలని సూచించారు. అనంతరం నారాయణగిరి ఉద్యానవనం క్యూలైన్లలో భక్తులతో మాట్లాడిన చైర్మన్ సౌకర్యాలపై ఆరా తీశారు. ఈరోజు సామాన్య సర్వదర్శనం కౌంటర్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. చెకింగ్ చేసేకి వస్తే అన్ని కౌంటర్లు కరెక్ట్ ఉన్నాయి. ఎక్కడ కానీ ఇచ్చిన డబ్బుకు ఆ తర్వాత టోకన్ల కూడా ఎక్కడ డిఫరెన్స్ లేకుండా అన్ని కౌంటర్లలో కరెక్ట్ ఉంది. ఎక్కడే కానీ లడ్డు కౌంటర్లు కానీ సర్వదశ కౌంటర్ కానీ ఎక్కడైనా ఒక్క రూపాయి కూడా పొరపాటు రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదే రకంగా భక్తులు కూడా ఇప్పుడు బాగా వస్తూ బాగా దర్శనం చేసుకుంటూ పోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరుకు చెందిన సిహెచ్ఎస్ సుబ్రహ్మణ్యం రాజు శ్రీవారికి 15 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. శుక్రవారం తిరుమలలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్కు ఈ 15 లక్షలను డీడీ రూపంలో అందజేశారు. టీటీడీ స్విమ్స్ ఆధ్వర్యంలోని బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు ఈ మొత్తాన్ని వినియోగించాలని దాత కోరారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో ఈ నెల 27న కుంభాభిషేకం జరగనుంది. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు ఆలయంలో నిర్వహిస్తున్న యాగశాల క్రతువులు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు శ్రీకృష్ణ ఆలయానికి చేరుకుని యాగశాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితులు సంప్రదాయబద్ధంగా యాగశాల క్రతువులను జరిపారు. ఓం నమో వెంకటేశాయ. కన్యాకుమారి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమం 22వ తారీఖు అంకురార్పణతో మొదలై ఈ రోజున 3వ రోజున స్వామివారి యాగాలు అన్నీ జరపబడుతున్నాయి. ఈరోజు 25వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. తదుపరి అష్టబంధన కార్యక్రమం కూడా జరుగుతుంది. 27 ఉదయం 7:30కి మహాసంప్రోక్షణ జరుగుతుంది. తదుపరి స్వామివారికి సాయంత్రం 4 గంటల సమయంలో కళ్యాణోత్సవం కూడా జరుపబడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నూతన ఆలయం ప్రారంభోత్సవానికి చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. కనీసం 100ల సంఖ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది తిరుపతి నుంచి తరలించడం జరిగింది. రిలీజియస్ స్టాఫ్ అయితేనివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అయితేనివ్వండి, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆ శ్రీవారి కృపతో ఈ కార్యక్రమం విజయోత్సవంగా జరగాలని కోరుకుంటూ ఆ భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని ఓం నమో వెంకటేశాయ. ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్య ఆరాధనోత్సవాలతో తిరువాయూరు భక్తి పరిమళాలను వెదజల్లింది, భక్తి ప్రవాహాన్ని తలపించింది. త్యాగయ్య ఆరాధనోత్సవాల సందర్భంగా తిరువాయూరులో కళాకారులు ఆలపించిన పంచరత్న కీర్తనలతో ఆ ప్రాంతం మార్మోగింది. ముందుగా త్యాగయ్యకు పంచామృతాలతో చూడచక్కగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం కళాకారులు భక్తులు ఏకకాలంలో ముక్తకంఠంతో పంచరత్న కీర్తనలు ఆలపించి అమరజీవికి నీరాజనలు సమర్పించారు. Thank you.
కడప జిల్లా సుండుపల్లి మండలం ఆరోగ్యపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలో చూడచక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కలశ ప్రతిష్ట, కలశ పూజ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. అలాగే విశాఖలోని కళాభారతి ఆధ్వర్యంలో త్యాగయ్య ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వీణా విద్వాంసులు, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ అయ్యంగారి శ్యామసుందరం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా కళాకారులు శ్రావ్యంగా పలికించిన వాయులీనం భక్తులను అలరించింది. ఇక గుంటూరులోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీ త్యాగరాజస్వామి కళావేదికపై త్యాగయ్య స్వామి 172వ ఆరాధన మహోత్సవాలు జరిగాయి. త్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా రుద్రపట్నం బ్రదర్స్ శిష్యులు రామశాస్త్రి ఆలపించిన పలు కీర్తనలు భక్తిభావాలను పంచాయి. ఆంజనేయ స్వామి అపరదాస భక్తికి నిదర్శనంగా, సత్య ప్రమాణాలకు నిలవుగా, భక్తులకు వరాలనొసికి దివ్యాలయంగా చిత్తూరు జిల్లా టీ పుత్తూరులోని శ్రీ కోదండ రామాలయం విరాజిల్లుతోంది. ఎత్తైన కొబ్బరి చెట్ల నడుమ అందంగా అనుగ్రహించే ఈ ఆలయం పురాతన చరిత్రతో భాసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం టీ పుత్తూరు గ్రామం ఇది. ఇదే పరంధాముని పాదస్పర్శతో పావనమైన ప్రదేశం, చూడ చక్కని ఊరు. ఈ ఊరి మధ్యన అందమైన కోదండరాముని నిలయం. ఆలయాన్ని దర్శించినంతనే చెప్పలేనంత ఆహ్లాదం భక్తుల మనసుల్ని ఆవరిస్తుంది. ఆలయం చుట్టూరా ఉన్న ఈ కొబ్బరి చెట్లు కోదండరాముని ఆలయాన్ని సందర్శించే భక్తులను చల్లని గాలితో పలకరిస్తూ ఉంటాయి. కోదండరామాలయ నిర్మాణానికి పూర్వం ఈ ప్రదేశంలో సంజీవరాయస్వామి గుడి ఉండేది. ఆ ఆలయం స్థానంలోనే ప్రస్తుతమున్న కోదండరామాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ కథనం ఉందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. టీ పుత్తూరు గ్రామానికి పశ్చిమ వాయువ్య దిశగా 40 మైళ్ళ దూరంలో కోగిలేరు అనే ఊరు ఉంది. ఆ ఊరి పక్కనే ఒక ఏరుంది. ఈ ఏటిలో పాడుబడిన రామాలయం ఒకటి ఇసుకలో కూరుకుపోయి ఉండేది. ఈ రామాలయంలోని సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలను తీసుకువచ్చి సంజీవరాయస్వామి గుడి స్థానంలో కోదండ రామాలయాన్ని నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠించాలని ఆలయ ధర్మకర్తకు ఆంజనేయ స్వామివారు కలలో సాక్షాత్కరించి ఆదేశించారని ప్రతీతి. అంతటా సంజీవరాయస్వామి ఆలయ ధర్మకర్త కళ సారాంశాన్ని గ్రామస్తులకు తెలిపి ఆ ప్రదేశానికి వెళ్లారు. నీటి ప్రవాహాన్ని పక్కకు మళ్లించి ఏటిలో పాడుబడిన ఆ రామాలయాన్ని వెతికారు. తవ్వకాల్లో వారికి కూలిన రాతి కట్టడాలు, ఉత్తేజితమై ప్రకాశిస్తున్న సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలు దర్శనమిచ్చాయి. శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటివిగా గుర్తించిన ఆ విగ్రహాలను తీసుకుని టీ పుత్తూరు వాస్తవ్యులు బయలుదేరగా, మా ఊరి విగ్రహాలు మాకే చెందాలి అని కోగిలేరు గ్రామస్తులు అడ్డుకున్నారట. కళ సారాంశాన్ని వివరించగా కోగిలేరు గ్రామస్తులు ఒక ఆంక్ష విధించారు. ప్రవహిస్తున్న ఈ నీటిలో ఇనుప ముక్క తేలాలి, జొన్నబెండు మునిగిపోవాలి, అప్పుడే విగ్రహాలు తీసుకెళ్లడానికి అంగీకరిస్తామని తెలిపారు. అలా చేయగా ఇనుప ముక్క తేలి జొన్నబెండు మునిగిపోయిందట. అంతటా శ్రీరామచంద్రమూర్తి మహిమను కళ్లారాగాంచిన కొగిలేరు గ్రామస్తులు విగ్రహాలను టీ పుత్తూరు వాస్తవ్యులకు అప్పగించారు. సంజీవరాయస్వామి గుడి స్థానంలో కోదండ రామాలయాన్ని నిర్మించి విగ్రహాలను వైభవోపేతంగా ప్రతిష్ఠించి పూజాధికారు నిర్వహించారు. నాటి నుంచి నిత్య పూజాధికాలతో విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ఏటా 15 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. అలాగే సంజీవరాయస్వామి విగ్రహ పునఃప్రతిష్టాపన సమయంలో పూజలో ఉంచిన కొబ్బరికాయలు 3 మొలకలు వచ్చాయట. వాటిని ప్రాంగణంలో నాటగా అవి సీతారామలక్ష్మణ ప్రతిరూపాలుగా పూజలందుకుంటున్నాయి. విశాలమైన ఈ ఆలయ ఆవరణలో అందమైన పెద్ద కోనేరు ఉంది. ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే శుభాలు కలుగుతాయని
భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆలయం ముందు స్వర్ణ శోభతో ధ్వజస్తంభం కాంతులినుతూ ఉంటుంది. ఈ ఆలయంలో ఎవరైనా తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్ష తప్పదని ఈ ప్రాంతవాసుల అచంచల విశ్వాసం. పురాతన చరిత్ర కలిగి సనాతన ధర్మానికి ప్రతీకగా అలలాడుతున్న కోదండరామాలయ దర్శనం పుణ్యప్రదం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాలు జై గణేష్ స్మరణలతో పులకించాయి. పుష్యమాసం చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, గణపతి హోమాల్లో భక్తులు అశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కడపలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఆలయంలో స్వామివారికి నిర్వహించిన అభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. ముందుగా మూలమూర్తికి ఆరాధనలు చేసి అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తిని స్నానపీఠంపై కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. అష్టోత్తరాలు, సహస్రనామాలను పారాయణం చేస్తూ స్వామివారికి గరిక పూజలు జరిపారు. చూడచక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. చిత్తూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి వివిధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం పుష్పశోభితంగా స్వామివారిని అలంకరించి అష్టోత్తరాలను పారాయణం చేశారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లాలోని పలు ప్రసిద్ధ గణనాథుని ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. చతుర్థినాడు గణనాథుని దర్శించిన, అభిషేకాల్లో పాల్గొన్న, విఘ్నాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో గణనాథునికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. గరిక పూజలు నిర్వహించి అష్టోత్తర శతనామావళిని పారాయణం చేశారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా పెనుగొండ కోటలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారిని ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి వివిధ మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకం చేశారు. గరికతో అర్చనలు జరిపారు. స్వర్ణ రజిత ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థిని వేడుకగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు చేసి చెరుకుగడలతో సర్వాంగ సుందరంగా అలంకరించి షోడశోపచారాలను నిర్వహించి నివేదనలు అర్పించి నక్షత్రహారతులు సమర్పించారు. స్వామివారిని ప్రత్యేక అలంకారంలో సేవించి భక్తులు పునీతులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సంకష్టహర చతుర్థి వ్రతాలను ఆచరించే మహిళలతో కనువిందు చేసింది. ఆలయంలో మూలమూర్తికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకుల సూచనల మేరకు వ్రతాన్ని జరుపుకున్నారు. అనంతరం లోక కళ్యాణాన్ని కోరుతూ వేద పండితులు గణపతి హోమాన్ని నిర్వహించారు. వరంగల్లోని గోవిందాద్రి కొండపై కొలువైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో విజయ గణపతి హోమం నిర్వహించారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించాక ప్రదోషకాలంలో మహాగణపతి హోమాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని కొలువు తీర్చారు.
అలాగే శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేంద్ర వారిని ఆళ్వార్లను వేరువేరు పీఠాలపై కొలువు తీర్చి పలు రకాల పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం టీటీడీ పెద్దజయ్యర్, చిన్నజయ్యర్, ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి నివేదనలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారి పుష్పమాలను విశ్వక్సేంద్ర వారికి అలంకరించారు. కరీంనగర్లోని శ్రీ గిద్ది పెరుమాళ్ ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు జరిగాయి. పురాతనమైన ఈ ఆలయంలో స్వామివారికి చతుర్థి సందర్భంగా అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకం చేసి గరికతో అర్చనలు జరిపారు. పూలమాలలతో విశేషంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కరీంనగర్లోని గోదాంగడ్డ అంజనాద్రిలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. స్వామివారికి అభిషేకం చేసి గులాబీమాలలతో చూడచక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. సుందరంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని సేవించి భక్తులు తరించారు. కడపలో నిలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో గురు రాఘవేంద్ర స్వామి పల్లకి సేవ జరిగింది. ముందుగా రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఉత్సవమూర్తిని వివిధ రకాల పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. పురంద్రదాస కీర్తనలతో పల్లకి సేవను విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఊయలలో వెంచేపు చేసి ఉంజల సేవను నిర్వహించారు. నిజామాబాద్ లోని శ్రీ అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. పుష్యమాసం సందర్భంగా ప్రాతఃకాలమే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. ఆలయ ఆవరణలో లోక కళ్యాణాన్ని కోరుతూ మూలమంత్ర జప హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు సంకష్టహర చతుర్థి వేడుకలతో భక్తులకు పర్వసాన్ని పంచాయి. గణనాథుని అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ రామ్ కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఏకదంతునికి ప్రాతకాలమే అభిషేకాలు నిర్వహించిన అర్చకులు శక్తి సమేతుడైన స్వామివారిని పట్టు పీతాంబరాలు, కిరీటం, స్వర్ణాభరణాలు, చామంతి, మల్లె, జిల్లేడు తదితర పూలమాలలతో అలంకరించారు. సహస్రనామార్చనలు చేసి నీరాజనాలు సమర్పించారు. చతుర్థి సందర్భంగా ఆలయాన్ని పూలతో విశేషంగా అలంకరించారు. అలాగే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. సంకష్టహార చతుర్థి సందర్భంగా స్వామివారిని మేల్కొలిపి అభిషేకం చేశారు. లక్ష్మీ సమేతుడై నిలవైన శ్రీ గణపతికి కవచం, ఆభరణాలు, పూలమాలలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులు అర్పించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలు వేద పండితులు లోక కళ్యాణాన్ని కోరుతూ వేదోక్తంగా గణపతి హోమం నిర్వహించారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశాక స్వర్ణాభరణాలు, గజపూలమాలలు, విభూది, చందనంతో అలంకరించి హారతులిచ్చారు. గర్భాలయాన్ని రంగురంగుల పుష్పాలతో చక్కగా అలంకరించిన తీరు ఆకట్టుకుంది. హైదరాబాద్ విఠల్ నగర్లోని శివాలయంలో అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టు కింద నిలవైన గణనాథునికి, నాగదేవతలకు భక్తులు క్షీరాభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. పూలమాలలతో అలంకరించి స్వామివార్లకు నివేదనలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే హైదరాబాద్ ముషీరాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సంకష్టహార చతుర్థి పూజలు జరిగాయి. పుష్యమాసం చతుర్థి పర్వదినాన అర్చకులు లోక కళ్యాణాన్ని కోరుతూ గణపతి హోమం నిర్వహించారు. ముందుగా చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి అర్చకులు అభిషేకం చేసి స్వర్ణాభరణాలు, గజపూలమాలలతో అలంకరించారు. ఆపై యాగశాలలో వేద పండితులు పవిత్ర హోమ ద్రవ్యాలతో గణపతి హోమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ కేపీహెచ్బి కాలనీలోని శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా నిలవైన శ్రీ వినాయక స్వామి వారికి అర్చనలు జరిగాయి. ధవళ వస్త్రధారిగా చందనం, విభూది, పూలమాలలతో దివ్యంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించి భాగ్యనగర వాసులు పరవశులయ్యారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి తరించారు. ఇక హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయు సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహార చతుర్థిని వేడుకగా నిర్వహించారు. లక్ష్మీ సమేతుడై అనుగ్రహిస్తున్న శ్రీ వినాయక స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సహస్రనామార్చనలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉపాలయంలో కొలువుదీరిన మరకత గణపతికి అర్చకులు
పరిమళ ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి పాలు పెరుగు తేనె తదితర ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకం చేశారు. ఆ తర్వాత పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. పట్టు వస్త్రాలు పూలదండలు ఆభరణాలతో అందంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ కంఠేశ్వర్లోని శ్రీ అష్టవినాయక స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి సుందరంగా అలంకరించారు. స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించిన స్వామివారిని మనసారా సేవించి భక్తులు తన్మయులయ్యారు. 108 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణ చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 16,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.